హనుమంతుణ్ణి బ్రహ్మచారి అంటారు సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించిన ఆంజనేయుడు తోకకు నిప్పంటించాడు రావణుడు ఆ నిప్పుతోనే లంకను కాల్చి సముద్రం దాటుతూ వస్తున్నప్పుడు హనుమంతుడు స్వేదాన్ని ఒక చేప మింగి గర్భం దాల్చిందని పురాణాలు చెబుతున్నాయి ఆ చేపకు జన్మించిన వాడే మకరధ్వజుడు అతడినే ఆంజనేయుడు కొడుకు అని కూడా అంటారు అయితే పరాశర సంహితంలో మాత్రం హనుమంతుడికి వివాహం జరిగింది అంటున్నారు పరాశర మహర్షి తెలిపిన ప్రకారం సూర్యుణ్ణే తన గురువుగా హనుమంతుడు ఆరాధించాడు ఒక్క నవ్యవ్యాకరణం తప్ప సూర్యుడు నుంచి సకల విద్యలు వేదాలను హనుమంతుడు అభ్యసించాడు బ్రహ్మచారి కావడంతో గృహస్థులకు మాత్రమే అవకాశముండే నవ్యవ్యాకరణాన్ని నేర్చుకోలేకపోయేట విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని భావించిన సూర్యుడు త్రిమూర్తుల సూచన మేరకు తన కిరణాల కాంతితో సువర్చలాదేవి అనే యువతిని సృష్టించాడు ఈమె అయోనిజ అంటే యోనిద్వారా జన్మించిన మహిళ సువర్చలతో వివాహాన్ని సూర్యుడు నిర్ణయించినా హనుమంతుడు నిరాకరిస్తాడు తాను ఆ జన్మ బ్రహ్మచారిని కాబట్టి తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతునని సంశయం వ్యక్తం చేశాడు గురుదక్షిణ కింద తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని సూర్యుడు ఆజ్ఞాపించాడు అంతేకాదు సువర్చల దేవకన్య ఆమెను వివాహం చేసుకున్నా నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదు ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతున్న కార్యక్రమమని సూర్యుడు ఒప్పించారట హనుమంతుణ్ణి వివాహమైన మరోక్షణమే సూర్యపుత్రిక తపస్సును ఉపక్రమించింది దక్షిణ భారతదేశంలో సువర్చలాదేవి పేరుతో ఈమె పూజలందుకుంటుంది ప్రస్తుతం ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోని పందిళ్లపల్లిలో ఉంది ఈ ఆలయాన్ని దర్శించిన వారికి ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందట ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి